హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేక్ష వ్లాగ్స్. సో చాలామంది కామెంట్ చేస్తారనమాట నాకు తెలిసిన మన సబ్స్క్రైబర్స్ కొందరు, అక్క శారీతో వీడియో షూట్ చేయండి, శారీతోనే ఫుల్ వ్లాగ్స్ చేయండి, అప్పుడు బాగుంటాయి, న్యాచురల్గా ట్రెడిషనల్గా ఉంటుంది అని. సో అది కరెక్టే, బట్ మనకి ఈ జనరేషన్లో శారీతో ఫుల్ డే వర్క్ మేనేజ్ చేయాలంటే అస్సలు కుదరని పని అండి. నిజంగా ఎంత ట్రై చేద్దామన్నా అది అవ్వదు. చాలా వరకు నాకు ఇష్టమే శారీస్ కట్టుకోవాలి అని డైలీ, బట్ అది అవ్వని పని అండి. అస్సలు పని ఏం పని చేయకుండా తిరిగేదైతే ఓకే అనమాట, బట్ శారీతో పనులు హ్యాండిల్ చేసుకోవాలంటే అస్సలు కుదరదు. బట్ ఈరోజు ట్రై చేస్తాను. ఈరోజు పండుగ రోజు ఫుల్ డే శారీతోనే ఉంటాను అనమాట. ఇంకా పొద్దునే కట్టుకున్నాం కదా, సో ఫుల్ పూజ పనులు, గుడికి వెళ్ళడం రావడం మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంట్లో పనులండి, ఆఫ్టర్నూన్ కుకింగ్ పని అదంతా అనమాట. చూస్తున్నారు కదా ఇప్పటికే ఎన్నోసార్లు జారిపోయి ఊడిపోతుంది, దాన్ని సెట్ చేసుకుంటూ చెక్కుకుంటూ ఉన్నా అనమాట. సో మనం ఇంత కష్టపడతామండి, మన అమ్మ అంటే మన అమ్మ వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తారో అన్ని పనులు చేస్తారనమాట, అదే అర్థం అవ్వట్లేదు నాకు. అప్పటికే తీసేయాలి, పీకేయాలి, తీసేయాలి, తీసేయాలి అనిపిస్తుంది. బట్ పండగ పూటన్నా మరీ నైటీలు డ్రెస్సులు ఏ వేసుకుంటాం రెగ్యులర్ కదా, సో ఈరోజైనా శారీతో మొత్తం డే అంతా ఉండాలి అనేసి. సో అట్లాగే ఒక వ్లాగ్ కూడా షూట్ చేద్దాం దీంతో ఎలా ఉంటుంది, ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతారు కాబట్టి అనేసి. సో వీడియో అనమాట. సో ఈరోజు మొత్తం పూజ అంటే ఎట్లా ఉంది నా ఇల్లంతా అంటే, ఉగాది రోజు ఇది. పొద్దున్నే నేను 5:30 లేచి స్టార్ట్ చేస్తే పూజ అవ్వడానికి అదంతా అవ్వడానికి ఫుల్ టైం పట్టిందండి నాకు మొత్తం క్లియర్ అవ్వడానికి. అంటే నేను పూజ అదంతా అయిపోయింది నాకు 9:30 to 10 అనమాట. నేను 10:00 టెంపుల్కి వెళ్ళాను, టెంపుల్ నుంచి వచ్చేసరికి 11 అయింది. 11కి వచ్చిన తర్వాత భక్షాలు అవి దేవుని వరకే చేశాను అనమాట. తర్వాత మళ్ళా కొన్ని భక్షాలు చేసి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇచ్చుకొని, పిల్లలకు తినడానికి, ఇంట్లో తినడానికి చేసేసరికి ఆ సామాన్లు ఇంటి నిండా చూడాలండి, అది ఇలా చెత్త కుప్పన అన్నట్టు అయిందనమాట. ప్రతి ఒక్క రూమ్లో వస్తువు పడి ఉండింది, ప్రతి ఒక్క రూమ్లో చెత్త అనమాట. చూసే మొత్తం ఇల్లంతా పెంట పెంట ఉంది. సో అది ఇప్పుడు టాస్క్ అనమాట, అదంతా నేను ఇట్లా క్లీన్ చేయాలి అనేసి. సో అదే అనమాట, ఇప్పుడు కిచెన్ ఫస్ట్ అయితే కిచెన్ చేసామనుకోండి, తర్వాత అన్నీ ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకరోజు మావారు కొంచెం హెల్ప్ చేశారనమాట నాకు, అయితే అంటా ఉన్నారు పొద్దు నుంచి చేస్తూనే ఉన్నా అనేసి. ఆయన ఒకటి రెండు హెల్ప్ చేయడం, మామిడి తోరణాలు కట్టారనమాట. అట్లాగే ఏమన్నా పూజ కూడా నేనేం చేసుకున్నాను, బయటికి వెళ్ళి ఓ సామాన్లు తీసుకొచ్చారు పూజకు సంబంధించింది. అయితే దీనికే ఇంకా పొద్దు నుంచి అంటా ఉన్నారు నాకు, తర్వాత కొన్ని కాల్చమంటే కాల్చారు లాస్ట్కి. దీనికి అంటా ఉన్నారు పొద్దు నుంచి పనిచేసి అలసిపోతున్నాను, బట్ మనం ఏం చెప్పాలి చెప్పండి, పొద్దు నుంచి పని చేసుకొని చేసుకొని 1 అయినా 2 అయినా పని అవ్వలేదు. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా 12:30 అట్లా అవుతుంది మన, లేదు 1 అయింది అనుకుంటా అండి. సో వంట చేసేసాను, వంట చేసిన తర్వాత నా కిచెన్ అంతా ఇట్లా ఉండింది, దాన్ని మొత్తం క్లీన్ చేసేస్తూ ఉన్నాను అనమాట. సో ఏంటంటే శారీతో హ్యాండిల్ చేయొచ్చు, కానీ హెవీ హెవీ కాకుండా ఇట్లాంటి లైట్ వెయిట్ శారీ అయితే కొంచెం ఈజీ ఉంటుంది. మన కొత్త వాళ్ళకైతే కొంచెం బెటర్ అండి, అంటే మనకు అలవాటు లేని వాళ్ళకి. కానీ రెగ్యులర్ కట్టుకొని మనం ప్రయత్నించామనుకోండి ఓకే, మనం మేనేజ్ చేయొచ్చు, హ్యాండిల్ చేయొచ్చు. బట్ చేయక చేస్తే ఇట్లాంటి కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. సో నేనైతే ఆ వంగలేక ఆడ సింక్ దగ్గర తోమలేక జారిపోతూ అంతా ఏదో ఏదో అవుతుంది నాకు, బట్ అయినా మేనేజ్ చేస్తున్నాను అట్లా. సో ఆ క్లమ్ బౌల్ అయితే క్లీన్ చేసేసాను, చాలా పనే చేశానండి పొద్దు నుంచి కాబట్టి. లాస్ట్ బౌల్ సెక్షన్ అనమాట. సో కిచెన్ ఒకటి క్లీన్ చేసేసి బౌల్ అంతా కడిగేసామనుకోండి సగం పని అయిపోయినట్టే అండి, సగం 50% పని అయిపోయినట్టే అనమాట. సో ఇది ఈ క్లీనింగ్ అయితే మొత్తానికి చేసేసాను. నాకు అక్కడికి ఇరిటేట్ అవుతుంది, బట్ తప్పదు చెయ్యాలి, అలవాటు చేసుకోవాలి కదండి. ఎన్ని రోజులు డ్రెస్సులు అవి హ్యాండిల్ చేస్తాం చెప్పండి. సో అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటా, రెగ్యులర్ కాదు అప్పుడప్పుడే, ఎందుకంటే నేను రెగ్యులర్ హ్యాండిల్ చేసి అస్సలే కుదరదు అనమాట నాకు. సో ఇప్పుడు కిచెన్లో అయితే అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఇల్లు ఊకాలన్నమాట, ఫుల్ చెత్త ఉంది ఇల్లంతా. బౌల్ అయితే అయిపోయింది, కిచెన్ వరకు అయిపోయింది, కానీ ఎక్కడ చూసినా చెత్త ఉండింది అనమాట. పూజ చేసి చాలా టైం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇల్లు ఊడవచ్చు, ఏం పర్లేదు. సో ఇంకా అన్నీ సర్దుకుంటూ ఇల్లు అయితే మా పెట్టేస్తున్నాను, ఎందుకంటే పూజ చేసిన వెంటనే మనం చేయొద్దు, బట్ నేను చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఇల్లు అంటే ఊకేస్తున్నాను అనమాట. సో ఎంత చేసినా ఎంత సర్దినా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి అయితే ఖచ్చితంగా ఉంటాయి. నేను ఒక సైడ్ నుంచి చేస్తూ ఉంటే ఒక సైడ్ నుంచి మా పిల్లలు చెత్త అంతా పడేస్తూ ఉన్నారనమాట. సో మా పిల్లలు స్పెషల్గా పేపర్స్ ఎక్కువ అంటే కట్ చేయడం, పేపర్స్తో ఏవో చేసుకోవడం చాలా ఉంటుంది ఇట్లా, దానివల్ల ఇంకా చెత్త అవుతుంది నాకు ఇంట్లో. సో అలా కుదురుతూనే ఉంటుందండి, ఇన్ని పనులు అయితే శారీతో హ్యాండిల్ చేయడం కష్టం. బట్ ఈరోజు
ఫైనల్గా సక్సెస్ఫుల్గా డీ మొత్తం ఉంచుకున్నాను, డీ మొత్తం హ్యాండిల్ చేశాను అనమాట. ఓకే, బట్ కొంచెం కష్టంగా అయితే ఉండింది, జారిపోవడం, కింద మొత్తం నడవ రాకుండా ఉండడం అట్లా ఉండింది అనమాట. బట్ కొంచెం హ్యాండిల్ చేసుకుంటూ ఉంటే ఓకే సెట్ అయింది. సో ఈసారి వచ్చి మీరు దీని డీటెయిల్ కావాలంటే నన్ను అడగండి, నేను చెప్తా ఎక్కడ తీసుకున్నాను, ఏంటి బ్లౌజ్ ఎక్కడ స్టిచ్ చేయించుకున్నాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో నేను బ్లౌజ్ ఇట్లాంటి బ్లౌజ్ ట్రై చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట, ఇదే ఫస్ట్ బ్లౌజ్ నాది ఈ టైప్లో వేసుకోవడం, అంటే ఇక్కడ పఫ్ వచ్చి వేసుకోవడం అనేది. సో అది కూడా ఎక్కడ స్టిచ్ చేయించుకున్నాను, ఎంత పడింది అనేది కూడా చెప్తానండి నేను. సో ఇంకా ఇంట్లో ఊకడం అదంతా అయిపోయింది, ఫైనల్గా వచ్చేసి బట్టలు ఆరేయడం అనమాట. బట్టలు ఆరేసాం అనుకోండి ఇంట్లో పని అయిపోయినట్టే, ఇప్పుడు నేను హ్యాపీగా కూర్చొని తినేసి రెస్ట్ తీసుకోవచ్చు. సో లాస్ట్ టైం ఫైనల్గా బట్టలు ఆరేస్తున్నాను. సో ఇదండి ఈరోజు ఫుల్ డే శారీతో ఇలా హ్యాండిల్ చేసుకున్నాను అనమాట. సో ఇది మన తెలుగు సాంప్రదాయం, మన కల్చర్ కూడా. సో మర్చిపోకుండా అప్పుడప్పుడైనా పండగలకు అప్పుడైనా హ్యాండిల్ చేస్తుంటే బాగుంటుందని నాకు అనిపించింది. సో మీలో ఎంతమందికి శారీతో హ్యాండిల్ చేయడం ఇలాంటి కష్టం ఉంటుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.